ఇది వచ్చేసి బర్గర్ లూట్ బాక్స్ అన్నమాట. బర్గర్కి సంబంధించిన లూట్ బాక్స్ ఇది ఏ ఈవెంట్లో వస్తుంది. అలాగే ఇది వచ్చేసి ఒక ఫేస్ మాస్క్ అన్నమాట. చూడడానికి నిజంగా జోకర్ అలాగే భయంకరంగా నాకైతే అనిపిస్తుంది. దీని గురించి అలాగే దీంతో పాటు ఒక మనకి గడ్డం అయితే రాబోతుంది. ఇంకొకటి ఇక్కడ మీరు తీసుకొచ్చి ఇది వచ్చేసి బియర్డ్ అన్నమాట. దీని పేరు వచ్చేసి జిందర్ బియర్డ్. దీని గురించి అలాగే వ్యాలంటైన్స్ రాయల్ అయితే రాబోతుంది. దాని గురించి దాంట్లో ఉన్న ఎమోట్స్ గురించి వీడియో అయితే తెలుసుకుందాం గైస్. ఓకేనా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టీటీఎస్ గేమర్ ఛానల్. నేను మీ నంజని మాట్లాడుతున్నా. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మనకి వ్యాలంటైన్స్కి సంబంధించి ఒక రాయల్ అయితే రాబోతుంది. ఆ రాయల్లో ఏముంటాయి స్పెషల్గా, దాంట్లో ఏ ఎమోట్స్ చూడడానికి అయితే ఉంటాయి, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడుకునే ముందు మనం మార్నింగ్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినాం కదా, హౌ టు గెట్ ఫ్రీ అన్లిమిటెడ్ గూగుల్ ప్లే బ్యాలెన్స్ ఇన్ 5 మినిట్స్ అని. నిజంగా అదైతే చాలా 100% వర్క్ అయితే అవుతుంది, అందరికీ వర్క్ అయితే అవుతుంది అన్నమాట. దీన్ని ఎలా చేసుకోవాలి అనేది దాంట్లో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసిన. దానికి సంబంధించి ఇంకొక వీడియో టుమారో మార్నింగ్ కూడా రాబోతుంది. అలాగే ఈరోజు మార్నింగ్ వీడియో లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి వాచ్ అయితే చేయండి. నిజంగా ఆ వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ అయితే ఖచ్చితంగా చేయండి గైస్. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా దానివల్ల ఎట్లా చేసుకోవాలని. ఓకేనా? ఓకే గైస్, ఇంకా అప్డేట్స్ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకుంటే ప్లీజ్ గైస్ ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి, అలాగే ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి గైస్. ఓకేనా? ఓకే గైస్, ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకి కొత్త ఒక బియర్డ్ అయితే రాబోతుంది. దాని నేమ్ వచ్చేసి జింజర్ బియర్డ్ అనమాట. ఇక్కడ మీరు చూసినారు కదా, నిజంగా ఓపీ అయితే ఉంది. ఎట్లా పంజాబ్ వాళ్ళు పెట్టుకుంటారు కదా సిక్స్, సేమ్ అలానే నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తున్నారు ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇది వచ్చేసి మేల్ అలాగే ఫీమేల్ ఇద్దరు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసిన కదా సేమ్ ఇలానే, నిజంగా నాకైతే కొంచెం బాగానే అనిపించింది యూనిక్గా. అప్పుడు వైట్ కలర్ది ఉంది కదా శాంటాది, సేమ్ అలానే ఇది వచ్చేసి వేరే కలర్లో అయితే ఉంది చూడడానికి. మీకేమనిపించిందని ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. ఓకేనా? ఇది వచ్చేసి సైకో క్లోన్ అని ఇంకొక ఫేస్ మాస్క్ అనమాట. ఫేస్ మాస్క్ ఒకటే కాదు, హెల్మెట్ అయితే మనకు కవర్ అవుతుంది. నిజంగా చూడడానికైతే కొంచెం భయంకరంగా నాకైతే కనిపిస్తుంది. మీకైతే ఏమనిపిస్తుందో ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నాకైతే ఒక రాక్షసులాగా మాంత్రికులు ఉంటారు కదా సేమ్, అట్లయితే అనిపిస్తుంది. మీకైతే ఇంకా హెయిర్ స్టైల్ అయితే ఓపీ ఉందని చెప్పుకోవచ్చు. నిజంగా కొంచెం జోకర్ టైప్లో అయితే ఉంది, జోకర్ ప్లస్ చూడడానికి కొంచెం విగోరస్గా నాకైతే అనిపించింది. మీకేమనిపించానో ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను ప్రతి ఒక్కటి కామెంట్ చేయమంటాను, కానీ మీరు ఒక్కటి కూడా ఏది కామెంట్ అయితే చేయట్లేదు. ప్లీజ్ గైస్ కామెంట్ చేయండి, ఎందుకంటే కామెంట్ చేయడం వల్ల నాకు కూడా తెలుస్తుంది కదా వీళ్ళకి ఏది నచ్చుతున్నా ఏది నచ్చట్లేదు, నేను దేనిపైన ఎక్కువ వీడియో చేయాలని. ఓకేనా? ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి బర్గర్ లూట్ బాక్స్ అనమాట. మనకి చూడడానికైతే తొందరలోనే రాబోతుంది. ఇంకా అది ఏ ఈవెంట్లో రాబోతుంది అని కన్ఫామ్ అయితే కాలేదు. ఇది వచ్చేసి బర్గర్ లూట్ బాక్స్ అనమాట. మీరు చూసుకోవచ్చు సేమ్ బర్గర్ లాగే ఉంది కదా, పక్కన వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఉన్నాయి. నిజంగా చూడడానికైతే కొంచెం పిచ్చ కామెడీగా అయితే ఉంది, కానీ యూనిక్గా ట్రై చేస్తున్నారు కదా. ప్రతి ఒక్కటి ఇప్పుడు యూనిక్గా తీసుకురావడం కనుకే ట్రై అయితే చేస్తున్నారు మన వాళ్ళు. డిజైనర్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి నిజంగా అన్ని కొత్త కొత్త యూనిక్ గన్స్ అయితే రాబోతున్నాయి. ఫ్యూచర్లో వచ్చేసి మనకి స్క్వాడ్ బీచ్ ఈవెంట్లో ఒక MP40 స్కిన్ కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నారు. దానికి వచ్చేసి సింగిల్ యాక్యురసీ తప్ప యాట్రిబ్యూట్స్ అయితే ఇంకా ఏం లేవంట. చూద్దాం గైస్, దాని గురించి కూడా ఒక ఫోటో వచ్చిన తర్వాత నేను మీకు టుమారో మార్నింగ్ వీడియోలైనా చెప్పడానికి అయితే ట్రై చేస్తా. మార్నింగ్ అయితే అప్డేట్స్ అయితే ఖచ్చితంగా పెట్టానని ఇప్పుడు అయితే చెప్తున్నా కదా, ఖచ్చితంగా అప్డేట్స్ అయితే పెట్టాను. ఏదైనా గేమ్ ప్లే వీడియోస్ కానీ లేకపోతే యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి కదా, వాటి గురించి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా ఇప్పటి నుంచి. ఎందుకంటే అప్డేట్ వీడియోస్కి అయితే ఎక్స్పెక్ట్ చేసినంత సపోర్ట్ అయితే అస్సలు రావట్లేదు అనమాట. నిజంగా చాలా అంటే చాలా ఘోరంగా సపోర్ట్ అయితే వస్తుంది. అందుకనేసి అప్డేట్స్తో పాటు గేమ్ ప్లే వీడియోస్ కూడా పెడదామని ఆలోచిస్తున్న. లైక్ అయితే పర్లేదు గైస్, సపోర్ట్ అయితే బాగానే ఉందని చెప్పొచ్చు, కానీ వీడియోస్కి అయితే అస్సలు సపోర్ట్ రావట్లేదు. ప్లీజ్ గైస్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆ సపోర్ట్ అయితే నేను వెయిట్ చేసినా, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. మెయిన్ అప్డేట్ వచ్చేసి మనకి వ్యాలంటైన్స్ రాయల్ అనమాట. అది వచ్చేసి మనకి 31 జనవరి నుంచి చూడడానికైతే ఉంటుంది. 31 జనవరి అంటే ఇంకా 2 డేస్ అనమాట. ఇంకా 2 డేస్లో చూడడానికైతే ఆ రాయల్ అయితే ఉంటుంది మనకి. ఆ రాయల్లో వచ్చేసి స్పెషల్గా మనకి గ్రాండ్ ప్రైజెస్ అంటూ ఏం లేవు, ఓన్లీ 2 ఎమోట్స్ అనమాట. ఆ 2 ఎమోట్స్ కూడా గ్రాండ్ ప్రైజ్ ఎమోట్స్ అయితే అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అంత మంచి ఎమోట్స్ అవి.
ఇక్కడ మీరు చూసినా కదా ఈ 2 ఎమోట్స్ అన్నమాట గ్రాండ్ ప్రైజెస్. దీంట్లో వచ్చేసి హార్ట్ బ్రోకెన్ ఎమోట్ అని ఇది కొత్తగా అయితే వచ్చింది. ఇంకొకటి ఐ హార్ట్ యూ ఎమోట్ వచ్చేసి ఇది ఆల్రెడీ మనకి చూసిందే, ఇది పాత ఎమోట్. దీంతోపాటు హార్ట్ బ్రోకెన్ ఎమోట్ అని ఈ రెండు ఉన్నాయి కదా, వచ్చేసి 2 గ్రాండ్ ప్రైజెస్ అన్నమాట. నేనైతే ఈ ఈవెంట్ కోసం, అలాగే ఫ్లవర్ ఎమోట్ ఈవెంట్ ఉంది కదా, విష్ ఈవెంట్, ఆ రెండింటి కోసం చాలా అంటే చాలా వెయిట్ చేసిన. దాని గురించి కూడా, ఫ్లవర్ ఎమోట్ గురించి కూడా నేను నిన్న వీడియో అయితే అప్లోడ్ చేసిన. ఇంకా ఎవరైనా ఆ వీడియోని కూడా వాచ్ చేయకుంటే వీడియోకి నా డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఉంటుంది, ప్రతి ఒక్కరి వెళ్ళి వాచ్ అయితే చేయండి గైస్. అలాగే ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా నెక్స్ట్ ఏ ఈవెంట్స్ రాబోతున్నాయి, ఏ రాయల్స్ రాబోతున్నాయి, దేనికోసం స్పిన్ చేయాలని. ఓకేనా? ఓకే గైస్, ప్రతి ఒక్కరు షేర్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా వచ్చేసాను, ప్రతి ఒక్కరు లైక్ అని షేర్ అయితే చేయండి. అందరికీ బాయ్, గుడ్ ఈవినింగ్.